ॐ नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय, हरे कृष्णा। మనం 7వ స్కందము 7వ అధ్యాయము 20 శ్లోకాల వరకు చదువుకున్నాము. సో ఆత్మ యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు. ఆత్మ ఎలాంటి పవిత్రమైనటువంటిది అనేటువంటి విషయం మనం చూసాము. కాకపోతే ఈ ఆత్మ భౌతిక సాంగత్యంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసాము. ఓకే, గుణరీత్యా ఈ ఆత్మకి పరమాత్మకి ఎలాంటి తేడా లేకపోయినా ఆత్మ పరమాత్మ రెండు పరిమాణ రీత్యా వేరు అనేటువంటి విషయాన్ని చూసాం. కాబట్టి ఆత్మకి ఉన్నటువంటి లక్షణాలతోటి మనము పరమాత్మ అని అనుకోకూడదు, మనమే భగవానులము అని అనుకోకూడదు. అది మనం చేస్తున్నటువంటి తప్పు అవుతుంది. మాయావాద సిద్ధాంతం అందుకనే తప్పుగా భావించబడింది. మనం ఎవరూ కూడా భగవానులం కాదు, మనం ఎవరూ కూడా పరమాత్మ కాదు. ఒకవేళ మనం పరమాత్మ అయితే మనకి భౌతికమైనటువంటి బంధనాలు అవసరం లేదు. మనకి భౌతికమైనటువంటి లోకంలో ఇలా సుఖదుఖాలని అనుభవించేటువంటి పరిస్థితి మనకు ఉండదు. ఒకవేళ మనం పరమాత్మ అయితే మన శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నా కానీ ఆత్మ ఏ విధంగా భౌతిక శరీరాలను మార్చి వివిధ శరీరాలతోటి ఉన్నటువంటి వివిధ బంధాలని వివిధ భావాలని ఎలా ఫీల్ అవుతుందో పరమాత్మ అలా ఫీల్ అవ్వదు. పరమాత్మ జస్ట్ మనకి దిశానిర్దేశం చేయడానికి, సాక్షిగా ఉండడానికి మాత్రమే మనతో పాటు పరమాత్మ ఉంటున్నారు. ఎందుకు అనంటే ఆయన మన యొక్క తండ్రి కాబట్టి మనల్ని తిరిగి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. ఓకే, పరమాత్మ రూపంలో ఆయన మొత్తం విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉండడం అనేటువంటిది. కాబట్టి ఆత్మ పరమాత్మ ఎప్పటికీ కూడా ఒకటి కాదు. ఆత్మ వ్యక్తిగతం, పరమాత్మ నాలో ఉన్న పరమాత్మ వేరు, మీలో ఉన్న పరమాత్మ వేరు కాదు. మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు, కానీ పరమాత్మ మాత్రం నాలోను మీలోను ఒకడే. అది తేడా. ఓకే, ఇది మనం చూసాము. ఇంకా ఆత్మ గురించి ఇంకా 2 శ్లోకాల్లో వివరించబోతున్నారు. ఏం చెప్తున్నారో చూద్దామండి. రామారావు ప్రభుజీ 21వ శ్లోకం. స్వర్ణం యథాగ్రావసు హేమకారః, స్వర్ణం యథాగ్రావసు హేమకారః, క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ అప్నుయాత్. క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ అప్నుయాత్. క్షేత్రేషు దేహేషు తదాత్మయోగై, క్షేత్రేషు దేహేషు తదాత్మయోగై, ఆధ్యాత్మ విద్బ్రహ్మ గతిం లభేత. ఆధ్యాత్మ విబ్రహ్మ గతిం లభేత. హరే కృష్ణ ప్రభుజీ, బంగారము ఎక్కడ ఉన్నదో ఏ పద్ధతుల ద్వారా దాన్ని స్వర్ణ ఖనిజము నుండి వెలికితీయవచ్చునో ప్రవీణుడు ఖనిజవేత్త చక్కగా నెరిగిండును. అదే రీతిగా ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధముగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా నెరిగి ఆత్మతత్వముచే పూర్ణ సిద్ధిని పడగలడు. కానీ నేర్పరి కానివాడు బంగారం ఎచ్చడమునదో తెలుసుకొనదాలన్నట్టు ఆత్మతత్వము నెరుగని మూర్ఖుడు దేహమునందు ఆత్మ ఎట్టు నిల్చున్నదో ఎరుగుదారడు. హరే కృష్ణ. మనం ఎంత సైన్స్ లో అభివృద్ధి చెంది ఉన్నా కానీ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేదు. ఎందుకు అనంటే ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళకి ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ ఏ విధంగా ఈ శరీరంలో ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఆ సైన్స్ తెలియనటువంటి వాళ్ళకి మనం సైంటిఫిక్ గా ఎంత అభివృద్ధి చెంది ఉన్నా, మనం ఎంత టెక్నాలజీలో అభివృద్ధి చెంది ఉన్నా ఆత్మకి ఆత్మ గురించి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, బంగారం, ముడి బంగారం ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం ఆ శాస్త్రం చదివినటువంటి వ్యక్తికి తెలుస్తుంది. ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ తవ్వితే బంగారం దొరుకుతుంది, దొరికిన రాయి బంగారమా కాదా, ఇలాంటివన్నీ కూడా ఆ శాస్త్రం చదివినటువంటి వ్యక్తికి తెలుస్తుంది, ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది. అలానే ఆత్మకు సంబంధించింది కూడా ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికే తెలుస్తుంది. మనం వాళ్ళనే ఆశ్రయించాలి. ఓకే, మూర్ఖులని ఆశ్రయిస్తే దానివల్ల ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకి లభించదు అని చెప్తున్నారు. చదవండి ప్రభుజీ.
భాష్యము ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన ఒక చక్కని ఉపమానము ఇక్కడ ఉడగబడింది, పొసకబడింది. నామమాత్ర జ్ఞానులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులతో పాటు మూర్ఖులైన వారందరూ ఆధ్యాత్మిక జ్ఞానము లోపించిన కారణమున దేహమునందు ఆత్మ ఉనికిని తెలుసుకుని దాలకున్నారు. దద్విజ్ఞానార్థం నా గురువే మేవాభిగచ్చే అని వేదములు ఆదేశించినవి. అనగా ఆధ్యాత్మిక జ్ఞానము నిలుగుటకు మనుజుడు ప్రామాణికుడ గురువును ఆశ్రయించవలెను. ఖనిజ శాస్త్రమునందు శిక్షణను పొందనిదే ఎవరినో రాయితో కలిసి ఉన్న బంగారమును కనుగొనజాలడు. అదే రీతిగా గురువు నుండి శిక్షణను బడైనదే ఎవరినో ఆత్మానాత్మను నిలవజాలడు. యోగైస్తద్విద్య అని ఇతర చెప్పబడినది. అనగా ఆధ్యాత్మిక జ్ఞానముతో సంబంధమును కలిగిన వాడే దేహనుడు దేహమునందు ఆత్మ ఉన్నదని తెలుసుకోగలడు. పశు ప్రవృత్తిని గూడి ఉండి ఎంత మాత్రమో ఆధ్యాత్మికత లేనివాడు దీనిని ఎరుగుదారడు. ప్రవీణుడు ఖనిజవేత్త స్వర్ణము ఎత్త ఉన్నదో కనుగొని ధనమును వెచ్చించి దానిని త్రవ్వి ఆ స్వర్ణ ఖనిజము నుండి బంగారమును గ్రహించిన రీతిగా పరమ భక్తుడైన ఆత్మతత్వవేత్త అనాత్మయందు ఆత్మ ఎత్తటమునదో తెలుసుకోగలడు. శిక్షణను బడనివాడు రాయికి బంగారమునకు లేదా తేడా ఎరుగునట్టు ఆత్మానాత్మను గూర్చి గురుదేవుని ద్వారా నేర్వనట్టి మూర్ఖులు దేహమునందరి ఆత్మ యొక్క ఉనికిని ఎరుగుజారు. అట్టి జ్ఞానం ఎరుగుటకు మనుజుడు యోగ విధానమునందు చివరకు భక్తి యోగమునందు శిక్షణ పడగలను. ఈ విషయమే భగవద్గీత 18.55 యందు భక్త్యా మామ విజానాతి అని చెప్పబడినది. భక్తి యోగమును ఆశ్రయించినంత వరకు మనుజుడు దేహమునందు ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకొని జారడు. కనుకనే భగవద్గీత 2.13 ఈ క్రింది ఉపదేశముతోనే ఆరంభమవుతున్నది. దేహనోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి తీస్తత్ర నమహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు యవనము నుండి ముదుసలి ప్రాణమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందును పొందడు. అనగా ఆత్మ దేహమునందు ఉన్నదనియు అది ఒక దేహము నుండి మరొక దేహమునకు మారుచున్నదనియు తెలుసుకునవలనటయే మొట్టమొదటి ఉపదేశం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానమునందరి శుభారంభము. ఈ విజ్ఞానమునందు ప్రవీణుడు కానివాడు లేదా దీన్ని ఎరుగుటకు ఇష్టపడిన వాడు దేహాత్మ బుద్ధిలోనే పశు ప్రవృత్తిలోనే నిలిచిపోవును. ఈ విషయం శ్రీమద్ భాగవతము యస్యాత్మ బుద్ధి కణ పునపిషే త్రిధాతుకే సయేవ గోఖరు గోకరహ అందే ధ్రువపరచబడినది. ప్రతి మానవుడు భగవద్గీత ఉపదేశములను స్పష్టముగా అవగాహన చేసుకునవలసి ఉన్నది. ఏలయనగా ఆ విధముననే అతడు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడై ఈ దేహమే నేను, ఈ దేహమునకు సంబంధించినదంతయు నాది, అహం మమేతి అను నిద్యాభావంను విడిచిపెట్టగలడు. అహం మమేతి అనేది శునక బుద్ధిని శీఘ్రమే విడవలను. ప్రతి ఒక్కడు ఆత్మను పరమాత్మను అనగా ఇరువురును నిత్య సంబంధం కలిగి ఉన్నారు తెలుసుకున్నకు సిద్ధపడవని, ఆ విధముగా ఎల్లరూ జీవిత సమస్యలను పరిష్కరించుకున్న వారై భగవద్ధామునకు వెళ్ళగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఆధ్యాత్మిక పురోగతిలో మొదటి స్టెప్ ఏమిటి అంటే ఆత్మజ్ఞానం పొందడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మజ్ఞానం మనం ఎలా పొందాలి అని అంటే ఒక సరి అయినటువంటి గురువుని ఆశ్రయించి ప్రశ్నించడం ద్వారా మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది వస్తుంది. చూడండి, సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుని ఆశ్రయించారు. సనాతన గోస్వామి చాలా పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ, భౌతికంగా చాలా ఉన్నతమైనటువంటి వాడే అయినా కానీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారు అని అంటే నేను ఎవరు అనేటువంటి విషయాన్ని అడిగారు. నేను ఎవరు అనంటే ఆయనకి ఎవరికి తెలియదు ఆయన ఎవరు, ఆయన చూసి అందరూ గౌరవిస్తారు. ఆయన ఒక పెద్ద మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన భౌతికంగా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, ఆయన ఫలానా వ్యక్తి అనేటువంటి పేరు ఉంది, ఆయనకి ప్రతిష్ట ఉంది ఆయనకి.
ఆయన ఎవరు చూసినా గుర్తిస్తారు, ఎవరు చూసినా గౌరవిస్తారు. అయినా సరే తను ఎవరు అనేటువంటి విషయాన్ని తను తెలుసుకోవడం కోసం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అలా ఆత్మ గురు అంటే ఎంతో మంది ప్రజలు తన దగ్గరకు వచ్చి అనేక ప్రశ్నలు వేసి తనకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంతా తెలుసుకుంటుంటే సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేశారు? ఎందుకు అంటే అలాంటి ఒక జ్ఞానాన్ని, ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆ ప్రామాణికమైనటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఆత్మ యొక్క తత్వము. అలా ఆత్మతత్వం తెలుసుకోకుండా ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది తెలియదు. ఈ ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చైతన్య మహాప్రభువును ఆశ్రయించి ఆయన నేను ఎవరు అని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనకి సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడికి సేవకుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన నిత్య దాసుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తరువాత ఆయన గోస్వామిగా మారిపోయారు, సనాతన గోస్వామిగా మారిపోయారు. అందుకనే ఆయనకి ఎంత ఐడెంటిటీ తెలిసి ఉన్నా కానీ మనము ఎప్పుడైనా సరే ఆ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి మనం ప్రశ్నించడం అనేటువంటిది ఉత్తమం. అయితే మనకి భగవద్గీతలో ఏమని చెప్పారు శ్రీకృష్ణుడు అని అంటే ఆత్మతత్వం గురించి 2వ అధ్యాయం మొత్తం బోధించారు. ఇలా బోధించినప్పుడు ఈ శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం, మనల్ని మనము శరీరంతో గుర్తుంచుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం, శరీరంకి సంబంధించినంత వరకు మనము అని అనుకుంటున్నాము. కానీ ఈ శరీరం మార్పుకు లోనవుతుంది. ఈ ఆత్మ ఏ విధంగా అయితే శరీరాలని శరీరంలో ఉన్నప్పుడే మారుస్తూ ఉంటుందో అదే విధంగా ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఇంకొక శరీరాన్ని మారుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. అంటే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆత్మ శాశ్వతమే, శరీరం శాశ్వతం కాదు, శరీరము మారుతూ ఉంటుంది, శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అందుకనే ఆయన్ని ధీరుడు అని అంటారు. ఎవరైతే ధీరుడో అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు, ఆధ్యాత్మికంగా పురోగమించి భగవద్ధామానికి వెళ్తారు. మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ భౌతిక శరీరాలను ధరించి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ శరీరాలు చనిపోవడం, మళ్ళీ కొత్త శరీరం రావడం, శరీరం చనిపోవడం, కొత్త శరీరం రావడం, ఇలాంటి ఒక సైకిల్లో ఉండాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి వెళ్తాడు. అలాంటి వాడిని ధీరుడు అని అంటారు. ఓకే, ఇది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినటువంటి విషయం. అలా కాకుండా ఈ దేహమే నేను అనేటువంటి భావనలో ఉంటే, ఈ దేహానికి సంబంధించినది మొత్తం నేను అనేటువంటి భావనలో ఉంటే అలాంటి వాడు జీవిత సమస్యలకి పరిష్కారం అనేటువంటిది ఎప్పుడూ కనుక్కోలేదు. ఏమిటి జీవిత సమస్యలు? జన్మ మృత్యు జరావ్యాధి, వీటికి సంబంధించినటువంటి పరిష్కారం అనేటువంటిది ఎప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తికి లభించదు. నెక్స్ట్ గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్. త్రయయేవ హి తద్గుణా. త్రయయేవ హి తద్గుణా. వికారా షోడశాచార్యై పుమానేకః సమన్వయాత్. వికారా షోడశాచార్యై పుమానేకః సమన్వయాత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భగవానుని అష్ట భిన్న ప్రకృతులు, త్రిగుణములు, 16 వికారములు, 11 ఇంద్రియములు, పృథ్వీ జలాది 5 స్థూలతత్వములు అన్నిటి యందును ఆత్మద్రష్టయై నిలిచి ఉన్నది. కనుకనే అది ఆ భౌతిక తత్వములచే బద్ధమై ఉన్నదని ఆచార్యులందరూ నిర్ణయించి ఉండిరి. ఆచార్యులు చెప్పినటువంటి మాటను మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటి దానికి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నటువంటిది ఇంకొక ఉదాహరణ. ఇంతకుముందు ఆచార్యులందరూ ఏం చెప్పారంట అని అంటే ఈ ఆత్మ అనేటువంటిది బంధింపబడి ఉంది. ఎక్కడ? 8 రకాల తత్వాలతోటి బంధించబడి ఉంది. అవి పంచభూతాలు, తరువాత మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 రకాల తత్వాలతోటి బంధింపబడి ఉన్నది ఆత్మ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాదు. ఇది ఆచార్యులు చెప్పారు, నేను విన్నాను అని చెప్తున్నారు ప్రహ్లాద్. అంటే పంచభూతాలని మనం చూడగలము, మనము ఫీల్ అవ్వగలము. కానీ ఏమైతే ఇంకా పంచభూతాలు కాకుండా అంటే భౌతికమైనటువంటి తత్వాలు కాకుండా
సూక్ష్మ తత్వాలు ఇంకా మూడు ఉన్నాయి. ఆ మూడే మనసు బుద్ధి అహంకారం. అంటే ఆత్మ మనసు బుద్ధి అహంకారంతో మొదలుగా బంధించబడి ఆ తర్వాత పైన ఇంకొక పంచభూతాలతోటి కప్పబడి ఉంది. అంటే ఇప్పుడు మన శరీరము పంచభూతాలతో తయారైంది, దీని లోపల సూక్ష్మతత్వాలు ఉన్నాయి, మనసు బుద్ధి అహంకారం, వాని లోపల ఆత్మ. ఆత్మ అంత బలంగా బంధింపబడి ఉంది అనమాట. సో ఈ ఆత్మకి విముక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఈ ఆత్మకు చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఆచ్ఛాదనాలు ఏదైతే ఉన్నాయో, మనసు బుద్ధి అహంకారం, వీటిని పవిత్రం చేయాలి. వీటిని పవిత్రం చేసి ఆ తరువాత మన శరీర అవయవాలన్నింటినీ కూడా పవిత్రం చేయాలి, ఇంద్రియాలన్నింటినీ కూడా పవిత్రం చేయాలి. ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఆధ్యాత్మికమవుతాయో, మన సూక్ష్మ శరీరం ఆధ్యాత్మికమైపోతుందో, అప్పుడు ఆత్మకి ముక్తి వస్తుంది. సో ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ చెప్తుంది ఏమిటి అని అంటే, ఆత్మ ఈ విధంగా బంధింపబడి ఉంది 8 తత్వాలతోటి అని మనకి చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము: క్షేత్రేషు దేహేషు తదాత్మయోగై ఆధ్యాత్మ విద్బ్రహ్మగతిం లభేత అని కడిచిన శ్లోకమున వివరింపబడినట్లు, ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధముగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా నెరిగి ఆత్మతత్వముచే పూర్ణ సిద్ధిని పడేయగలడు. ఆత్మను దేహమునందు కనుగొనటలో నేర్ప్రియైన బుద్ధిమంతుడు అష్టవిధ శక్తులను కూడా తప్పక తెలుసుకొనవలెను అని భగవద్గీత 7.4 యందు ఇట్లు తెలుపబడినది: భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహత్కార అహత్కార ఇతియమ్మి భిన్నా ప్రకృతి రష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. భూమి అందే రూప రస గంధ శబ్ద స్పర్శలనడి పంచతత్మాత్మలున్నవి, పంచనాత్మలున్నవి. గులాబీల సుగంధము, మధుర ఫలముల రుచి ఒకటేమిటి? మనం కోరిడి సమస్తము భూమి ఎందే ఉన్నది. సర్వకామ దుహీమహి అని శ్రీమద్ భాగవతము 1.10.4 ఎందు తెలుపబడినట్లు, మనకు కావలసిన అవసరములన్నీ భూమి ఎందే పొందపరపబడి ఉన్నవి. ఈ విధముగా పంచతన్మాత్రలు కూడా భూమి ఎందే ఉన్నవి. ఈ ప్రకారము స్థూల తత్వములు, సూక్ష్మతత్వములు అనగా మనోబుద్ధి అహంకారములు కలిపియే మహాతత్వమగును. మహాతత్వమునందే త్రిగుణములు ఉన్నవి అనగా ఈ సత్వ రజస్తమో గుణములు ప్రకృతికి చెందినవే కాని ఆత్మకు కాదు. ఈ ప్రకృతి త్రిగుణముల అంత ప్రక్రియ వలనని 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అవారిని నియంత్రించిన మనస్సు ప్రకటమైనవి. పిదప ఈ గుణములను అనుసరించి జీవుడు వివిధ రకముల జ్ఞానము, ఆలోచన, అనుభూతి, ఇష్టములతో వివిధ కర్మలను చేయుటకు అవకాశమును బడియును. ఈ విధముగా దేహ యంత్రము పనిచేయట మొదలెడును. ఇది ఎంతయో గొప్ప ఆచార్యులచే విశేషముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడిచే దేవహుతి తనయుడగు కపిలిని అవతారమున సాంఖ్యయోగమునందు చక్కగా విశ్లేషింపబడినది. ఈ విషయమే ఇక్కడ ఇచ్చట ఆచార్యేహి అనగా పదముతో సూచితమైనది. కనుక ప్రామాణికుడగు ఆచార్యుడు కాని వాణిని అనుసరింపవలసిన అవసరము మనకు లేదు. ఆచార్యవాన్ పురుషో వేద. ప్రవీణుడగు ఆచార్యుని ఆశ్రయించినప్పుడే మనుజుడు సత్యముగా అవగతం చేసుకోగలడు. జీవుడు వ్యక్తిగతుడే కాని దేహము పలు భౌతికత్వముల సమ్మేళనమై ఉన్నది. జీవుడు ఆ భౌతికత్వముల సమ్మేళనమును విడిచిపెట్టినంతని అది కేవలము ఒక పదార్థ ముద్దగా మారిపోయిన విషయమును బట్టి ఈ సత్యము నిరూపించవచ్చును. గుణరీత్యా భౌతిక పదార్థము ఒక్కటే, ఇక గుణరీత్యా ఆత్మ భగవానునితో ఏకమై ఉన్నది. భగవంతుడు ఒక్కడే, జీవుడు ఒక్కడే, అయినను జీవుడు వ్యక్తిగత ప్రకృతి సమ్మేళనమునకు నియామకుడు కాగా భగవంతుడు మహాతత్వమునకు నియామకుడై ఉన్నాడు. జీవుడు తాను ధరించిన దేహమునకు యజమాని. తాను చేసిన కర్మలను అనుసరించి అతడు నానా విధముల సుఖ దుఃఖములను అనుభవించుచుండును. పరమ పురుషుడైన పరమాత్ముడు కూడా ఒక్కడే అయినను అన్ని దేహములలో వ్యక్తిగతునిగా విరాజమానుడై ఉండెను. ప్రకృతి 24 తత్వములుగా విభజింపబడినది. దేహ యజమాని అయిన జీవాత్మ 25 తత్వము. వీటన్నిటిపైన విష్ణు భగవానుడు పరమాత్మనిగాను పరమ నియామకుడిగాను ఉన్నాడు. అతడే 26 తత్వము.
మనుజుడు ఈ 26 తత్వములను నెరిగిన ఆధ్యాత్మ విత్ అగును అనగా ఆత్మ ఆత్మానాత్మ వివేకము నెరిగిన ప్రవీణుడగును క్షేత్రో క్షేత్రజ్ఞ యో జ్ఞానం అని భగవద్గీత 13.3 యందు తెలుపబడినట్టుగా క్షేత్రము ఆత్మ పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. భగవంతుడు జీవునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నాడని తెలిసి కొననంత వరకు మనిషికి గల జ్ఞానము అసంపూర్ణమే అయి ఉండును. ఈ విషయమే భగవద్గీత 7.19 యందు ఇట్ల ధృవపరపబడినది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణిగను సమస్తమునకు సమస్తముగను తెలుసుకుని నాకు శరణు పొందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. భౌతికము ఆధ్యాత్మికమునైన సమస్తము వాసుదేవుని వివిధ శక్తులను గూడియుండును. వ్యక్తిగతాత్మ అనగా భగవదంశ ఆ వాసుదేవుని ఆధీనముననే ఉండును. ఈ పరిపూర్ణ జ్ఞానము నెరిగినంతట మనుజుడు దేవదేవునికి శరణుదొచ్చును అనగా వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో భూమి రాపో అనలో వాయు కం మనో బుద్ధి రేవచ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతి రష్టదా. సో ఈ శ్లోకంలో మనకి పంచభూతాలు మరియు మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటి 8 అంశాల సముదాయంతో ఆయన యొక్క భిన్న ప్రకృతి అనేటువంటిది ఉంది. అంటే ఈ భౌతిక ప్రకృతి ఉంది. అంటే మనం అనుకుంటాము ఓన్లీ పంచభూతాలకు సంబంధించింది మాత్రమే భౌతికము, మిగిలిందంతా ఆధ్యాత్మికము అని అనుకుంటాము. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే మనసు బుద్ధి అహంకారం కూడా భౌతికమే. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరంతో పాటు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది కూడా మనకి భౌతికమే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇవన్నీ కూడా భిన్న ప్రకృతి, అంటే తనకు భిన్నంగా ఉన్నటువంటిది. కృష్ణుడు చెప్తున్నారు ఒకవేళ ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించింది అయితే ఇలా చెప్పుండేవాళ్ళు కాదు, ఇది నాకు భిన్నమైనటువంటి ప్రకృతి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆత్మ ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండకుండా భౌతిక ప్రకృతిలో ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము ఈ సూక్ష్మతత్వాలని శుద్ధీకరణ చేయటము అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ సూక్ష్మతత్వాలన్నీ కూడా సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావంతో పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే ఈ సూక్ష్మతత్వాలు అంటే మనసు, మెయిన్గా మనసు, ఈ మనసు మీద ఏ గుణం యొక్క ప్రభావం ఉందో ఆ గుణ ప్రభావం వల్ల ఈ మనసు ఈ ఇంద్రియాల యొక్క కర్మలన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉంటుంది. ఇలా మనసుతోటి నియంత్రింపబడినటువంటి ఇంద్రియాలు ఏమవుతాయి అనంటే అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా భౌతికమైనటువంటి అనేక కోరికలు కోరుకుంటూ అనేకమైనటువంటి ఎంజాయ్మెంట్స్ కావాలి అనేటువంటి ఆలోచనల్లోనే ఉండిపోతుంది మనసు. అందుకనే అది ఇంద్రియాలను వాడుకుంటుంది. అలా కాకుండా భగవంతుడితో మనము గుణరీత్యా ఒకటి అనేటువంటి విషయం గనక మనకు మనసుకి గనక బుద్ధి గనక ట్రైనింగ్ ఇచ్చినట్లయినట్టయితే అప్పుడు ఆ మనసు ఈ ఇంద్రియాలని ఆధ్యాత్మికంగా నియుక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడి యొక్క తత్వం తెలుసుకున్నటువంటి మనసు వేరుగా ప్రవర్తిస్తుంది. భౌతికమైనటువంటి కోరికల పట్ల ఆకర్షణ ఉండదు. ఏది చూసినా ఏది చేసినా భగవంతుడికి ఎలా సమర్పించాలి, భగవంతుడికి ఏది నచ్చుతుంది, భగవంతుడికి ఎలా సంతృప్తి పరచాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇలా మనం చేయాలి. అయితే ఇప్పుడు ఈ శరీరము అనేటువంటిది ఒక యంత్రము, ఈ శరీరంలో ఆత్మ ఉంది అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కూడా తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు, ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ తెలియజేశారంటే 18వ అధ్యాయం 61వ శ్లోకంలో తెలియజేశారు. ఏమని చెప్పారు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అంటే ఏం చెప్తున్నారు, ఈ యంత్రారూఢాని మాయయ, ఈ యంత్రము లాంటి ఒక శరీరంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మకి సంబంధించినటువంటి దిశానిర్దేశము పరమాత్మ రూపంలో ఉండి అందరి హృదయంలో ఉండి దిశానిర్దేశం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే పరమాత్మ కూడా ఆధ్యాత్మిక తత్వమే, ఆత్మ కూడా ఆధ్యాత్మిక తత్వమే. ఈ ఆత్మ పరమాత్మ వైపు చూడట్లేదు, అందుకని
ఈ యొక్క ఆత్మ ఈ శరీరం అంటే ఈ యంత్రంలో ఉండి నడుపుతుంది, ఈ శరీరాన్ని నడుపుతుంది. కాబట్టి మన యొక్క స్థాయి అంటే ఒకవేళ మనము భౌతికమైనటువంటి ఇంద్రియాల స్థాయిలో ఉంటే అప్పుడు మనము ఆల్మోస్ట్ జంతు జీవన స్థాయిలో ఉన్నట్లు. అలా కాకుండా మన యొక్క స్థాయి భౌతిక ఇంద్రియాల స్థాయి నుంచి కొంచెం పైకి వెళ్ళాలి. ఇంద్రియాల కంటే ఉత్తమమైనది ఏమని చెప్పారు? ఇంద్రియాలు జడము, భౌతికమైనటువంటి ఇంద్రియాలు జడము. మనకి దాని గురించి కూడా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఇంద్రియాల కంటే ఉత్తమమైనది మనసు, మనసు కంటే ఉత్తమమైనది బుద్ధి, బుద్ధి కంటే ఉత్తమమైనది ఆత్మ, ఆత్మ కంటే ఉత్తమమైనది పరమాత్మ. అంటే మన స్థాయి ఎక్కడ ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో పరమాత్మ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంతకంటే ఉత్తమమైనటువంటి స్థాయి గురించి ఆలోచించాలి, అది భగవానుడు. భగవానుడు యొక్క తత్వం గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నాము అంటే బేసిక్ జడ జడ ఇంద్రియాల స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే ఇంద్రియ భోగం మాత్రమే మనకి కావాలి, ఇంద్రియ భోగమే మన యొక్క లక్ష్యం. అంటే ఇంద్రియాలు ఉన్నదే ఎంజాయ్ చేయడానికి, ఇంద్రియాలు ఉన్నదే మన యొక్క కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి అనేటువంటి స్థాయిలో ఒకవేళ మనం ఉంటే మనం బేసిక్ స్థాయిలో మొదటి స్థాయిలో ఉన్నాం. అది యానిమల్ స్థాయి, జంతు జీవన స్థాయి. అది దాటి మనం మనసు ఏంటో తెలుసుకోవాలి. మనసు ఎందుకు కోరుకుంటుంది ఇవన్నీ? మనసుకి ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు? మనసు మిగిలినటువంటి ఇంద్రియాలన్నింటినీ ఎలా కంట్రోల్ చేస్తుంది? మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? ఈ స్థాయిలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్. ఇంత మాత్రంతో మనమేమి ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్ళిపోయినట్టు కాదు, అక్కడి నుంచి ఈ మనసుని కంట్రోల్ చేసేటువంటి బుద్ధి వరకు వెళ్ళి బుద్ధిని ఫైన్ ట్యూన్ చేయాలి. ఈ బుద్ధి ఆత్మ చెప్పినట్టు వినాలి. ఈ బుద్ధికి ఆత్మ ఆత్మ యొక్క ఆత్మకి ఏది సంతృప్తిని కలిగిస్తుంది అనేటువంటి విషయం బుద్ధికి తెలిసినప్పుడు బుద్ధి ఈ మనసుని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మనసు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితమైపోయి ఇది నాకు కావాలి, ఇది నేను కోరుకోవాలి, దీన్ని నేను పొందాలి, దానికోసం మన ఇంద్రియాలను ఉపయోగించాలి అని ఒకవేళ మనసు ప్రేరేపించబడినా కానీ బుద్ధి ఏం చేస్తుంది అంటే తప్పు తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఇది తప్పు, ఇది చేస్తే మనం పతనం చెందినట్లు అవుతుంది, ఇలా చేయకూడదని బుద్ధి ఇండికేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే బుద్ధి మాట వింటాడో వింటుందో మనసు, అప్పుడు తన కోరిక ఉన్నా వెనక్కి లాగేసుకుంటుంది. ఓకే, ఇది లాజికల్ గా కరెక్ట్ కాదు, ఇది శాస్త్రపరంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే బుద్ధి చెప్తుంది శాస్త్రం ఇది, శాస్త్ర ప్రకారంగా ఇది మాత్రమే చేయాలి అనేటువంటి విషయం బుద్ధి తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి బుద్ధికి ఎలా తెలుస్తుంది ఈ విషయం అని అంటే, ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానం పొందుతామో, శాస్త్రాలను చదువుతామో, ఎప్పుడైతే మనము శాస్త్రజ్ఞానం ఉంటుందో అప్పుడు మన బుద్ధి సరి అయినటువంటి మార్గంలో పనిచేస్తుంది. బుద్ధి ఇచ్చేటువంటి ఇండికేషన్స్ మనసుకి సరిగ్గా ఉంటాయి, అంటే ఆత్మ పవిత్రీకరణ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం శాస్త్రజ్ఞానం చదువుతూ ఉంటామో అప్పుడు ఆత్మ పరమాత్మని రియలైజ్ అవుతుంది. తన పక్కనే ఉన్నటువంటి పరమాత్మ మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఆత్మ అర్థం చేసుకోగలుగుతుంది. అప్పుడు ఆ ఆత్మ అప్పుడు ఈ భౌతికమైనటువంటి దేహంతో ఉన్నటువంటి తాదాత్మ్యం ఏదైతే ఉందో, అంటే నేను ఈ శరీరము అనుకునేటువంటి భావం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ నెక్స్ట్ స్థాయికి వెళ్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్లు అవుతుంది. ఆ విధంగా మనము మనకు ఉన్నటువంటి ఈ క్షేత్రం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ క్షేత్రము అనేటువంటిది మనల్ని మనం పవిత్రీకరించుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక ప్రదేశం. క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి క్రికెట్ మైదానంలోకి ఎందుకు వెళ్తాడు? ఆ క్రికెట్ మైదానంలోకి వెళ్ళి ఆడి కప్పు గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఒక లక్ష్యంతో వెళ్తాడు ఆ మైదానంలోకి. అలానే మనం కూడా ఈ శరీరంలోకి ఒక లక్ష్యంతో వచ్చాము. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా ఒకవేళ మనం వేరే లక్ష్యం వైపు కనుక పరుగులు తీస్తే మనం మైదానంలో ఓడిపోయినటువంటి వ్యక్తులు అవుతాం. అలా ఓడిపోకుండా గెలుచుకున్నటువంటి కప్పు సాధించినటువంటి వ్యక్తిగా మైదానం నుంచి తిరిగి బయటికి వెళ్ళాలి అని అంటే ఈ క్షేత్రం నుంచి మనం కూడా పరిశుద్ధమైనటువంటి ఆత్మగా బయటికి వెళ్ళాలి. అప్పుడు ఈ ఆత్మ మళ్ళీ తిరిగి ఇంకొక శరీరాన్ని తీసుకోకుండా ఆధ్యాత్మిక ప్రకృతికి చేరుతుంది. ఓకే, ఇలాంటి ఒక స్థితికి మనం చేరుకోవాలి అని అంటే ఏం చెప్పారు? 7.19 బహునాం జన్మ నామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇలాంటి ఒక జ్ఞానము ఎన్నో జన్మలెత్తితే తప్ప రాదు. అప్పుడు ఆ జ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి వాసుదేవే సర్వం అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అంటే ఈ మొత్తానికి కారణం వాసుదేవుడు. సో వాసుదేవే సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అలాంటి జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా తెలుసుకొని దీని అంతటికీ కారణం వాసుదేవుడే, వాసుదేవుడికి శరణాగతులు అవ్వడమే చాలా ఇంపార్టెంట్, అది మాత్రమే అత్యున్నతమైనటువంటి లక్ష్యము, ఈ ఈ యొక్క క్షేత్రం యొక్క ఉద్దేశం కూడా అదే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో
అలాంటి వ్యక్తి మహాత్ముడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి మహాత్ములు చాలా అరుదు, ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప ఆ స్థాయికి రాలేరు అని చెప్తున్నారు. అందుకనే ఎవరూ కూడా కృష్ణ భక్తులు అంత ఈజీగా కాలేరు. కృష్ణ భక్తులు అయినటువంటి వ్యక్తులు ఎన్నో జన్మల నుంచి భక్తి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కృష్ణ భక్తుల దాకా ఎదగగలిగారు. లేదు అంటే కనుక ఇంకా భౌతిక స్థాయిలోనే, ఇంద్రియాల స్థాయిలోనే ఉండిపోతారు. ఓకే, నెక్స్ట్ 23 మంగతాయర్ మాతాజీ. దేహస్తు సర్వ సంఘాతో జగత్తస్తు రితి ద్విధా. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. దేవస్తు సర్వ సంఘాతో జగత్తస్తు రితి ద్విధా. అత్రైన అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతి త్యత్యజన్. అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతి త్యత్వ జన్. హరే కృష్ణ. శ్రీపాదులు వారి భావము, ప్రతి జీవునికి రెండు రకములకు దేహములు కలవు. పంచభూతాత్మకైన స్థూల దేహం ఒకటి కాగా, మూడు సూక్ష్మతత్వం చే నిర్మితమైన సూక్ష్మ దేహము ఒకటి. ఈ దేహములందే ఆత్మ నిలిచియున్నది. ఇది కాదు ఇది కాదు అనుచు మనుషుడి విశ్లేషణ చే ఆత్మను కనుగొని దాని అనాత్మ నుండి వేరుపరపవలెను. హరే కృష్ణ. ఓకే, మనము ఒక్కొక్కసారి ఎగ్జామ్ రాస్తుంటాం. ఎగ్జామ్ రాసినప్పుడు మనకి ప్రశ్నకి సమాధానం తెలియదు. మామూలుగా జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, నాలుగు సమాధానాలు ఇస్తారు, అందులో సరైనటువంటి సమాధానాన్ని మనం ఎంచుకోవాలి. అన్నిటికీ సమాధానం మనకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రశ్నలకి ఆయన ఇచ్చినటువంటి ఆప్షన్స్లో, నాలుగు ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎలిమినేట్ చేసినప్పుడు ఏది కరెక్టో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే మనకి సమాధానం తెలియకపోయినా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం సమాధానాన్ని తెలుసుకోవచ్చు, అంటే మనం చదవకపోయినా కానీ. అదేవిధంగా మనిషి కూడా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం ఏది ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే, ఏది ఆత్మ కాదో, ఏది ఆధ్యాత్మికం కాదో అది గనక ఎలిమినేట్ చేసినట్లయితే మనకి ఆత్మజ్ఞానం చాలా ఈజీగా వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రహ్లాదులు సాంఖ్యతత్వాన్ని తెలియచేస్తున్నారు. సాంఖ్యతత్వంలో ఆత్మ వేరు, భౌతిక శరీరం వేరు, సూక్ష్మ శరీరం వేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ సూక్ష్మ శరీరము ఆత్మకి మొదటి ఆచ్ఛాదనం అయితే, దానికి రెండవ ఆచ్ఛాదనం ఆత్మకి స్థూల శరీరము అంటే భౌతిక శరీరము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఆత్మ వేరు, అనాత్మ వేరు. అనాత్మ కోవలోకి ఏమొస్తుంది అంటే భౌతిక శరీరం వస్తుంది, సూక్ష్మ శరీరం వస్తుంది. స్థూల శరీరము సూక్ష్మ శరీరము అనాత్మ కోవలోకి వస్తుంది. ఆత్మ ఈ రెండు కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంటే నేను అంటే నా చెయ్యి కాదు, ఈ చెయ్యి కాదు, ఈ కాలు కాదు, ఈ శరీరం కాదు, ఈ శరీరానికి సంబంధించింది ఏది కాదు నేను. అది తెలుసుకున్న తర్వాత మరి నేను అంటే ఎవరు అంటే, శరీరానికి సంబంధించిన ఏ భౌతికమైనటువంటి ఇంద్రియాలు నేను కానప్పుడు, కొన్ని నేనేమన్నా మనసునా, నేనేమన్నా బుద్ధినా, నేనేమన్నా నాకున్నటువంటి అహంకారాన్నా అని చూస్తే అది కూడా కాదు. ఎప్పుడైతే ఈ రెండింటినీ ఎలిమినేట్ చేస్తామో నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటిది ఆత్మ. సో ఈ విధంగా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అనాత్మ నుంచి వేరుపరచడం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. చదవండి మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరణము. ప్రభుపాదులవారి భాష్యం. స్వర్ణం యదాగ్రావసు హేమకారక క్షేత్రేషు యోగేన ఆత్మీయాత్ అని ఇదివరకే చెప్పబడినది. భూగర్భజ్యేమున ప్రవీణునైన వాడు స్వర్ణం ఎచ్చట ఉన్నదో కనుగొని అచ్చట త్రవము కొనసాగించగలడు. పెదపాచటి రాళ్లను పరిశీలించి నత్రికామలంతో పరీక్షించి బంగారం నిర్ధారించను. అదే విధముగా మనుజుడు దేహమునంతటినీ విశ్లేషించి దాని యొక్క ఆత్మను కనుగొనవలెను. దేహమును విశ్లేషించినప్పుడు అతడు తన శరీరము ఆత్మయు, వేళ్ళు ఆత్మయ, చేయి ఆత్మయాంచనే విధముగా ప్రశ్నించుకొని సమస్త భౌతిక తత్వములను దేహమందలి భౌతిక తత్వ సమ్మేళనం క్రమంగా త్యజింపవలను. అచ్చట అతడు ప్రవీణుడు ఆచార్యుని అనుసరించి వాడైనచో ఆత్మ దేహమునందే నెలకొని ఉన్నదని తెలుసుకొనగలడు. పరమాచార్యుడైన శ్రీకృష్ణుడు ఈ విషయముతోనే తన గీతోపదేశం ప్రారంభించినాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమూహ్యతి.
దేహధారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు యవ్వనము నుండి మొదసరి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరం వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. భగవద్గీత 2.13 ఆత్మయే దేహము కలిగి ఉండి దాని ఎందు నెలకొని ఉన్నదని ఇది ఏ నిజమైన విశ్లేషణము. ఆత్మ ఎన్నడను దేహతత్వంతో కలియదు. అది దేహమునందు ఉన్నప్పటికీ వేరుగా నుండి సదా విమలమై ఒప్పారును. ప్రతి ఒక్కడు అతను ఆత్మను విశ్లేషించి దాన్ని ఎరగవలను. అది ఏ ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మానుభూతి అనబడును. నేతి నేతి అన్నది అనాత్మను తెలియని విధానము. నేర్పుతో అట్టి విశ్లేషణము కావించడం ద్వారా మనుజుడు ఆత్మ ఎచ్చట ఉన్నదో తెలుసుకొనగలడు. నేర్పరి కాని వాడు మట్టి నుండి బంగారమును గాని దేహము నుండి ఆత్మను గాని వేరుపరచగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో సాంఖ్య శాస్త్రము అని అంటేనే ఏమిటి అని అంటే విశ్లేషణాత్మకంగా ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి విధానం. ఏమి విశ్లేషణ చేయాలి? భౌతిక తత్వాలను విశ్లేషణ చేయాలి. అందుకని మనకి సాంఖ్య యోగము అనేటువంటిది మనకి భగవద్గీతలో కూడా మొట్టమొదటి సెక్షన్లోనే పెట్టేశారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. 2వ అధ్యాయం సాంఖ్యయోగమే. యాక్చువల్గా కృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టిందే 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం మాట్లాడుతూ మొదటగా సాంఖ్యయోగం గురించే తెలియచేశారు. అంటే ముందు మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. భక్తిలో పురోగమించడానికంటే ముందు కూడా మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానంతో మనం ఏం చేస్తాము అని అంటే ఈ విశ్లేషణ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం విశ్లేషణ చేస్తాం అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా నేనా కాదా అనేటువంటి విశ్లేషణ. ఈ వేలు నేనా, ఈ చెయ్యి నేనా, ఈ కాలు నేనా, ఈ శరీరాన్ని నేనా, ఈ ముక్కు నేనా, చెవులు నేనా, కళ్ళు నేనా, నోరు నేనా, ఏది నేను కాదు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు నేను ఏమిటి అనేటువంటి విషయం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది విశ్లేషణాత్మకంగా పొందేటువంటి ఆత్మజ్ఞానం. భౌతిక తత్వాల విశ్లేషణ ద్వారా ఆధ్యాత్మిక తత్వం గురించి తెలుసుకునేటువంటి విధానమే సాంఖ్య విధానం. ఇలాంటి ఒక సాంఖ్య శాస్త్రాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగానే బోధించేశారు. అందులో ఏం చెప్తున్నారు అనంటే దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. ధీరుడైనటువంటి వాడు దేనికి భయపడడు? శరీర మార్పులకి సంబంధించినటువంటి విషయాల గురించి భయపడడు. ఎందుకు అంటే ఆయనకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి. శరీర మార్పు ఆత్మకి మార్పు కాదు, శరీర మార్పు ఆత్మ పతనం కాదు అనేటువంటి విషయం ధీరుడికి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి శరీరం మార్పుల్ని ఆయన పెద్దగా పట్టించుకోడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. సో ఇది ఆత్మతత్వం. అంటే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తిని ఎలా పోలుస్తున్నారు అంటే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుంది, అంటే ఇప్పుడు బంగారం గురించి తవ్వకాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని కొన్ని కొన్ని ప్రయోగాల ద్వారా ఎలిమినేట్ చేస్తారు. అంటే ఇక్కడ బంగారం ఉందా లేదా అనేటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్లో కూడా మనకి ఒకవేళ ఏదైనా కెమికల్ ఇచ్చారనుకోండి, ఆ కెమికల్ ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అనంటే అది దాని ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు చేస్తాం. కొన్ని పరీక్షలు చేసినప్పుడు పరీక్షల్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి ఇది ఫలానా క్లోరిన్ కాదు, ఇది ఫలానా సోడియం కాదు, ఇది ఫలానా ఇది కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే అది ఏంటో తెలుసుకోవడానికంటే ముందు అది ఏది కాదు అనేటువంటి విషయాన్ని మనము ప్రయోగాత్మకంగా వేరు చేసేస్తాం. అలా వేరు చేసినప్పుడు ఈ ఫలానా 4 రకాల రిజల్ట్ కానప్పుడు మిగిలినటువంటి రిజల్ట్ 5వది అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే మనం హాస్పిటల్కి వెళ్తే కూడా మనకేదో జబ్బు ఉంది అని, మనకేదో ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్కి వెళ్ళాము అనుకోండి, హాస్పిటల్ నీకు ఏ కారణం వల్ల ఈ కళ్ళు తిరుగుతున్నాయి అనేటువంటి విషయం. ఒకవేళ మనకి కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుందాం, ఏ కారణం వల్ల అయినా కళ్ళు తిరగచ్చు. ఏ కారణం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి 10 రకాల టెస్టులు చేస్తారు. ఒక్కొక్క టెస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఓకే ఈ కారణం కాదు, ఈ కారణం కాదు, ఈ కారణం కాదు అని ఒక్కొక్క కారణాన్ని ఎలిమినేట్ చేసేస్తారు. ఎలిమినేట్ చేసినప్పుడు అసలు కారణం ఏంటి కళ్ళు తిరగడానికి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా మనము ఎనాలిసిస్ చేసి మనం మనకి దేహానికి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా దేహాన్ని వేరుపరచడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 24వ శ్లోకం సత్యవతి మాతాజీ. అన్వయ వ్యతిరేకేణ వివేకో శతాత్మనః శతాత్మనః
అన్వయ వ్యతిరేకేణ వేకేనో శతాత్మన స్వర్గస్థాన సమాయం యైర్విమృషద్భిరసత్వరై స్వర్ణస్థాన సమాయై ప్రభుజీ మళ్ళీ చెప్పండి ప్రభుజీ. స్వర్గస్థాన సమాంనాయైర్ విమృషద్భిర సత్వరై స్వర్గస్థాన సమాంనాయైర్ విమృషద్భిర సత్వరై ధీరులు దక్షత కలిగిన వారునైన పురుషులు సృష్టి స్థితి లయములకు గురి అయ్యేటి విషయములతో ఆత్మగల సంబంధ భేదాధ్యయనం ద్వారా శుద్ధిపడిన మనస్సుతో ఆత్మను అన్వేషింపవలను. ప్రపల్ వారి భాషము, ధీరుడైన వాడు ఆత్మాధ్యయనమును కాదించి దానిచే ఆత్మను దేహం నుండి వేరుపరచగలడు. ఉదాహరణకు మనిషి తన దేహం అంటే తల చేతులు కాళ్ళు మున్నగునవి తీసుకునిచో దానికి ఆత్మ గల భేదమును నిక్కంగా తెలుసుకోగలడు. ఎవడును ఈ శరం నేనే అని పలకబోడు, నా శరం అని మాత్రమే ఎవడైనా పలుకును అనగా ఇచ్చట్ నేను శిరము అనేది రెండు అంశములు ఉన్నవి, అవి ఒక్కటిగా కూడి ఉన్నట్లు గోచరించినను నిజమునకు సమానము కావు. దేహమును విశ్లేషణ సాధించినప్పుడు శిరము చేతులు కాళ్ళు ఉదరము రక్తము ఎముకలు బలమూత్రాదులు వంటివి గోచరించవచ్చును, కానీ అన్నీను పూర్తి అయిన పిదప ఇక ఆత్మకు అస్తిత్వం ఎక్కడ ఉండను అని ఎవరైనా వాదించిన అవకాశం కాదు. కానీ ధీరుడు మాత్రం వేదోపదేశం నుండి పూర్తి లాభమును సమాచారమును పొందగట్టు. యథోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంత్యభి సంవిశ్వంతి తత్వి జిజ్ఞాసస్య తత్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి తైత్తిరీయ ఉపనిషత్తు 3.1.1. ఆ విధముగా అతడు శిరము చేతులు కాళ్ళు చివరకు సమస్త శరీరం ఆత్మను ఆధారం చేసుకుని వృద్ధి చెందినదని తెలుసుకొనగలడు. ఆత్మ ఉన్నప్పుడే దేహము శిరము కాళ్ళు చేతులు వృద్ధి చెందనుచో అవి వృద్ధి చెందవు. వృద్ధుడు పిల్లవాడు పెరిగి పెద్దవాడైన వాడు కాడు, అయినా అతని యందు ఆత్మ విరాజమానమై లేడు. సునిశ్చితమైన విశ్లేషణ ద్వారాను మనిషి యొక్క ఆత్మ ఉనికిని కనుగొనచారనిచో దానిని అజ్ఞానమే కారణమని చెప్పవచ్చును. లౌకిక కర్మలలో పూర్తిగా తలమొక్క అనేటట్లు లౌకికుడు వెంట్రుక కొనలో 10,000 వంతు పరిణామం కలిగిన ఆత్మనిట్టు తెలుసుకోగలడు. అట్టివాడు దేహము రసాయనముల కలయికచే పెరిగినదని మూర్ఖంగా తలపోయిను, కానీ ఆ రసాయనములను మాత్రము కనుగొనచాలడు. కానీ రసాయన సమయ జీవశక్తి కారకము కాదని వేదములు మనకు తెలియచేస్తున్నవి. జీవశక్తి ఆత్మ పరమాత్మలే. ఆ జీవశక్తి ఆధారమనే దేహము వృద్ధి చెందును. జీవశక్తి ఆత్మ పరమాత్మలే. ఆ జీవశక్తి ఆధారమనే దేహం వృద్ధి చెందగలదు. వృక్ష ఫలములు వృక్షం యొక్క సన్నిధి వలనని షడ్వికారములకు లోనగు చూడును. వృక్షమే లేనిచో కాయ పెరుగుట పక్వమై ఫలముగా మారుట అనేది ప్రశ్నే ఉదయించదు. కనుక దేహ అస్తిత్వములకు ఫలముగా దేహం నందు ఆత్మ పరమాత్మలు ఉన్నారు. భగవద్గీత యందు వివరింపబడిన మొట్టమొదటి ఆత్మతత్వజ్ఞానం ఇది. దేహోస్మిన్ యథా దేహే దేవదేవుడు అతని అంశయుగు జీవుడు విరాజమల్లై ఉన్నందునని దేహము అస్తిత్వము కలిగి ఉన్నది. ఈ విషయమును భగవంతుడి స్వయంగా భగవద్గీత 9.4 ఎందు మరింతగా ఇట్లు వివరించను. మయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేష వస్తు. సమస్త జగత్తు అవ్యక్త రూపను నాచే ఆవరింపబడినది. జీవులన్నీ నా ఎందున్నవి, కానీ నేను వాని ఎందు లేను. పరమాత్మను సర్వత్ర నెలకొని ఉన్నాడు. వేదములు కూడా సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే లేదా బ్రహ్మం యొక్క శక్తి విస్తారమే అని పలిగినవి. సూత్రే మణిగణ ఇవ్వ ధారమున కూర్చబడిన మండలమని సమస్తము భగవంతుని పైన ఆధారపడినది. ఆధారమే పరబ్రహ్మము, అతడే పరమకారణుడు. పరమ దైవమైన అతని పైననే సమస్తము ఆధారపడినది. అత్త పరతరం నాణ్య. ఈ విధంగా సమస్త సృష్టి ఎవరిపై ఆధారపడినదో అట్టి ఆత్మ పరమాత్మను మనము అధ్యయనం చేయవలసినది. ఇదే విషయము యథోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాంతి జాతాని జీవంతి అను వేదవాక్యం చే వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఏ భౌతికమైనటువంటి వస్తువుకైనా కానీ మార్పులు కూడా
ఆత్మ ఉండడం వలనే జరుగుతుంది. ఆత్మ లేకపోతే ఆ మార్పులు కూడా రావు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన శరీరంలో మార్పులు వస్తున్నాయి, చెట్లు చేమల్లో కూడా మార్పులు వస్తున్నాయి, చిన్నపిల్లవాడు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద అవుతూ ఉన్నాడు, శరీరంలో మార్పులు వస్తూ ఉన్నాయి, చేతులు పెరుగుతున్నాయి, కాళ్ళు పెరుగుతున్నాయి, శరీరం పెరుగుతుంది, పెరిగిన తర్వాత మళ్ళీ క్షీణిస్తుంది. సో ఈ విధంగా వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉండడం కారణంగా, అంటే భౌతికమైనటువంటిదే గొప్పది అని మనం అనుకుంటున్నాము, ఆ భౌతికమైనటువంటి గొప్పతనం కూడా ఆధ్యాత్మికత మిక్స్ అవ్వకపోతే అది సాధ్యం కాదు. అంటే ఈ ప్రకృతి చాలా అందమైంది, ఈ ప్రకృతి మొత్తం భౌతికమైనటువంటి ప్రకృతే, ఈ ప్రకృతికి ఈ అందం ఆధ్యాత్మిక శక్తి లేకపోతే సాధ్యం కాదు. ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, అనేక సూర్య నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతూ చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి వాటి వాటి కక్షల్లో? వీటిల్లో ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది లేకపోతే అది అలా తిరగడం అనేటువంటిది సాధ్యం కాదు, అన్నీ కూడా కుప్పకూలిపోతాయి. అందుకని సూత్రే మణిగణే ఇవ అనేటువంటి శ్లోకంలో మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అలా వాటి వాటి కక్షల్లో తిరగడానికి నేనే కారణము. ఏ విధంగా అయితే ముత్యాల హారంలో ముత్యాలన్నీ దారానికి నిలబడి ఎలా ఉన్నాయో, ఆ దారం అనేటువంటిది ఆధారంగా ఎలా అయితే నిలబడి ఉన్నాయో, అలా నా శక్తి ఆధారంగా సమస్త ప్రకృతి కూడా నిలబడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే దారం మనకి బయటికి కనపడదు, ముత్యాల హారంలో దారం బయటికి కనపడదు, కానీ ముత్యాలన్నీ ఒక చోట అలా నిలబడతాయి హారంలాగా. అది అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా అలా నిలబడడానికి కారణం ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు శరీరంలో ఉంటే శరీరంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఆత్మ, ఆత్మతో పాటు పరమాత్మ, ఈ భౌతిక ప్రకృతి మొత్తంలో కూడా పరమాత్మ, అలానే రాయిలో కూడా ఆత్మ ఉంది. మనం అనుకుంటాము ఆత్మ లేదు అని, రాయిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, కాకపోతే రాయిలో వచ్చేటువంటి మార్పులు చాలా స్లోగా ఉంటాయి, కొన్ని రాళ్ళు పెరుగుతూ ఉంటాయి. సో ఆ పెరగడానికి కారణం ఏంటి, ఎలా పెరుగుతున్నాయి అంటే అది అందులో ఆత్మ ఉండడం వలన. కాకపోతే ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఒక్కొక్క రకమైనటువంటి చేతనం ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క చేతనం చాలా గొప్పగా ఉంటుంది, ఉన్నతమైనటువంటి చేతనం ఉంటుంది. అదే లోవర్ యానిమల్స్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, అంటే మన స్థాయి నుంచి కిందికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఒక జంతు శరీరంలోకి వెళ్ళినప్పుడు దాని చేతనం ఇంకొక రకంగా ఉంటుంది. ఇంకా చెట్లలోకి వెళ్ళినప్పుడు చెట్లలో ఉన్నటువంటి చేతనం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా చెట్ల నుంచి ఇంకా రాళ్లలోకి రప్పల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి చేతనం ఇంకా చాలా అచేతనంగా ఉంటుంది, అంటే చాలా లోవర్ కాన్షియస్నెస్ లో ఉంటాం అన్నమాట. అంటే ఏమిటి తేడా, ఆత్మ ఒకటే కానీ మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని బట్టి మన యొక్క చేతనం అనేటువంటిది మారిపోతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనము భగవంతుడు ఈ యొక్క మాయ ద్వారా ఇదంతా కూడా మనల్ని ఇలాంటి ఒక కొన్ని రకాల శరీరాలను పొందే విధంగా మనకి చేస్తున్నారు. ఇది జాగృతం చేసుకోవడం అనేటువంటిది అవసరం. ధీరుడైనటువంటి వ్యక్తి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇదంతా కూడా సాంఖ్యతత్వం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము, కాబట్టి మనకి సాంఖ్యయోగం మొత్తం కూడా తెలియజేయబడింది అన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ 25 శిరీష మతజ. హరే కృష్ణ ప్రభు. బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః. బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః. కాయేనైవానుభూయంతే సో అధ్యక్షః పురుషః పరః. తాయేనైవానుభూయంతే సో అధ్యక్షః పురుషః పరః. జాగ్రత్ స్వప్న సుషుప్తులనేది మూడు అవస్థలలో బుద్ధి అనుభూతమగును. ఈ మూడింటిని అనుభూతమనొచ్చుకునేడు కొనువాడే అధ్యక్షుడు, శాసకుడు, దేవదేవి. భాష్యం: బుద్ధి సహాయము లేనిదే ఎవ్వడను ఇంద్రియ కర్మలను గాని స్వప్నావస్థను గాని లేదా స్థూల సూక్ష్మ కర్మల విరమణను గాని ఎరుగుజాలుడు. ద్రష్ట నియామకుడు భగవంతుడే, పరమాత్ముడే. అతని నిర్దేశముననే జీవుడు తాను
జాగ్రస్వప్న సుషుప్త్యాది అవస్థలలో దేనియందు నెలకొని ఉన్నాడో ఎరుగగలవు. భగవద్గీత 15.15 యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ ఎల్లరి హృదయములలో నేను విరాజమానున్నై ఉన్నాను, నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. జీవులందరూ తమ బుద్ధి ద్వారా ఈ జాగ్రస్వప్న సుషుప్త్యావస్థలలో పూర్తిగా లగ్నమై ఉన్నారు. జీవునితో పాటు మిత్రునిగా నుండెడి పరమాత్ముడే అట్టి బుద్ధి నొసుగుచుండెను. జీవుని బుద్ధి కర్మలకు పరముగా సుఖదుఖములను నేరుగా గ్రహించగలిగినప్పుడు సత్వబుద్ధిగా అభివర్ణితమగునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. స్వప్నావస్థయందు అవగాహనము భగవంతుని నుండియే నేరుగా వచ్చును. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ దేవదేవుడే పరమ నియామకుడు, అతని నిర్దేశమున జీవులందరూ గౌణ నియామకులై ఉన్నారు. కనుక మనుజుడు బుద్ధిని ఉపయోగించి భగవంతుని అవగతము మనర్చుకొనవలెను. హరే కృష్ణ. సో ఇక్కడ వరకు ఆత్మ ఏ విధంగా మన యొక్క భౌతిక శరీరంలో భౌతిక తత్వాలలో బంధింపబడి ఉంది అనేటువంటి తత్వాన్ని తెలియజేశారు. అయితే ఈ ఆత్మ అనేటువంటి దాని గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అంటే, మనము భౌతికంగా ఉండిపోవడం వల్ల, మనల్ని మనము శరీర లెవెల్లోనే గుర్తించడం వల్ల, మనకి కొన్ని రుజువులు ఉంటే తప్ప నమ్మం కాబట్టి, ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి మనకి ఆత్మ గురించి తెలుసుకోము కాబట్టి, ఆత్మ గురించి తెలుసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. బుద్ధి సహాయం లేకుండా ఎవరినూ ఇంద్రియ కర్మలను కానీ స్వప్నావస్థను కానీ లేదా స్థూల సూక్ష్మ కర్మల విరమణను కానీ ఎరగజాలడు. కాబట్టి బుద్ధికి పదును పెట్టాలి. అందుకని మనకి మనసును కూడా బంధించి ఉంచేది, మనసును కూడా కంట్రోల్ చేసేటువంటిది బుద్ధి అని మనం తెలుసుకున్నాం. బుద్ధి స్థాయి మనసు కంటే పై స్థాయి. కాబట్టి ఈ బుద్ధి అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చేతనము అని. ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఒక్కొక్క రకమైనటువంటి చేతనం ఉంటుంది అని. ఇలాంటి ఒక చేతనము అనేటువంటిది అనేక దశల్లో ఉంటుంది. జాగృత అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో ఉంటుంది. మూడు రకాల చేతనం ఉంటుంది. సుషుప్తావస్థలో ఉన్నటువంటి చేతనం అని అంటే చాలా పతనం చెందినటువంటి జీవులలో ఉన్నటువంటి చేతనం, అంటే రాళ్లలోనో లేకపోతే చెట్లలోనో ఉన్నటువంటి చేతనం. ఇక స్వప్నావస్థలో ఉన్నటువంటి చేతనం అంటే కొంచెం దానికంటే పర్వాలేదు, జాగృత అవస్థలో ఉన్నటువంటి చేతనం. మనం ఎప్పుడైతే మెలుకుతూ ఉంటామో మన చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్గా తెలిసిపోతుంది. అదే నిద్రపోతున్నప్పుడు శబ్దం వస్తేనే తెలుస్తుంది. అదే ఇక సుషుప్తావస్థ దశలో ఉన్నప్పుడు శబ్దం వచ్చినా తెలియదు. అది మూడు రకాల చేతనం. అంటే మనము మనకున్నటువంటి గుణాల ప్రభావం వల్ల మన యొక్క బుద్ధి ఏ చేతనంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ చేతనం నుంచి మన బుద్ధిని మన ఉన్నతమైనటువంటి చేతనం వైపుకి తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మనము మనకి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఇవన్నీ కూడా మనకి ఎవరిస్తున్నారు అని అంటే భగవంతుడు ఇస్తున్నారు. అంటే మనకి ఎలాంటి చేతనం ఉంది, మనం ఏ విషయాలను మర్చిపోతున్నాం, ఏ విషయాలను గుర్తుపెట్టుకుంటున్నాం, ఏ విషయాలను ఎందుకు అంతగా గుర్తుపెట్టుకుంటున్నాం, ఏ విషయాలను ఎందుకు అంతగా మర్చిపోతున్నాము, మర్చిపోవడానికి గుర్తుపెట్టుకోవడానికి కారణాలన్నీ కూడా భగవంతుడే. ఎందుకంటే మన కర్మల ఆధారంగా భగవంతుడు మనకు అలాంటి ఒక జీవిత పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇది ఏ విధంగా మనకి భగవంతుడికి తెలుస్తుంది, మన యొక్క కర్మల ఆధారంగా మనం చేస్తున్నటువంటి పనులన్నిటికీ ఇలాంటి ఒక చేతనం ఇవ్వాలి, ఇలాంటి ఒక జీవితం ఇవ్వాలి అని ఎలా తెలుస్తుంది భగవంతుడికి అని అంటే, పరమాత్మ రూపంలో ప్రతి క్షణము మనతో పాటే ఉంటున్నారు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ అకౌంట్ బ్యాలెన్స్ అనేది పరమాత్మ మెయింటైన్ చేస్తున్నారు. పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు, పరమాత్మగా విస్తరించి ఉన్నటువంటి భగవానుడి ద్వారా ఇదంతా కూడా జరుగుతుంది. దిశానిర్దేశం చేస్తున్నారు ఆయనే. మనం అందరం కూడా ఉన్నతంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ లెక్కేస్తున్నారు. మన కర్మలకి అనుగుణమైనటువంటి శరీరాలను ఇస్తున్నారు. మన కర్మలకి అనుగుణమైనటువంటి మన చేతనాన్ని కూడా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి వాడే ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి, సర్వస్వ చాహం హృది సన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అంటే అందరి హృదయాల్లో విరాజమానుడై ఉన్నటువంటి పరమాత్ముడు అనేటువంటి నేనే, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అనేటువంటివి కలుగుతున్నాయి అని చెప్తున్నారు.
కాబట్టి మనం ఉన్నటువంటి స్థితిని మనం మార్చుకోకపోతే, మనకి సత్వగుణ స్థితికి వెళ్ళకపోతే మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేము. అందుకని ఏం పర్వాలేదు, నేను తినాల్సినవన్నీ తింటాను, చేయాల్సినవన్నీ చేస్తాను, సాయంత్రం అవగానే భాగవతం క్లాసులో కూర్చుంటాను, భాగవతంలో చెప్పిన విషయాలన్నీ వింటాను అంటే అర్థం కావాలి. మనం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, మన వ్యవహారం మార్చుకోవాలి, మనం సత్వగుణ స్థితికి రావాలి. సత్వగుణ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. నెక్స్ట్ 26 రాధారాణి మాతాజీ. పర్యస్థైర్బుద్ధి ఖేదై క్రియోద్భవై స్వరూపమాత్మనో బుద్ధే గంధైర్వాయుమివాన్వయాత్ సుగంధము వలన వాయువు యొక్క సన్నిధి అవగతమైనట్లుగా భగవంత్ సుగంధము వలన వాయువు యొక్క సన్నిధి అవగతమైనట్లుగా భగవంతుడి నిర్దేశముననే మనుజుడు మూడు విధములకు బుద్ధి భేదము ద్వారా ఆత్మ ఎరుగగలడు. కాని ఆ మూడు విభాగములు ఆత్మ కావు, అవి త్రిగుణ పూర్ణములు కర్మజనితములు అయి ఉన్నవి. భాష్యము. ఇదివరకే వివరించినట్లు మన జీవనమున జాగృత్ స్వప్న సుశూలనేవి మూడు అవస్థలున్నవి. ఆ మూడింటి యందు మనకు భిన్నమైన అనుభూతులు కలుగుచుండును. అదే విధముగా ఆత్మయే ఆ మూడు స్థితులకు ద్రష్ట అయి ఉన్నది. నిజమునకు దేహము యొక్క కర్మలు ఆత్మ కర్మలు కావు, ఆత్మ దేహమునకు భిన్నమైనది. సుగంధము దాన్ని మోసుకొని వచ్చడి వాయువునకు భిన్నమైనట్లుగా ఆత్మ భౌతిక కర్మల యందు అనాసక్తమై ఉండును. భగవత్ చరణాల విందనములను ఆశ్రయించిన వాడే ఈ విశ్లేషణమును చేయ సమర్థుడై ఉండును. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అనుచు ఈ విషయము వేదముచే ద్రోహపరచబడినది. మనుజుడు భగవంతుని ఎరగగలిగినచో అప్రయత్నముగా సమస్తము ఎరగగలడు. భగవత్ చరణాల విందనములను ఆశ్రయించని కారణములనే గొప్ప గొప్ప పండితులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ధార్మికులు కూడా సదా మోహగ్రస్తులై ఉందురు. ఇది శ్రీమద్ భాగవతం 10.232 నందు ఇట్లు నిర్ధారణ చేయబడినది. ఏఎన్ఏ అరవింద అరవిందాక్ష మువి విముక్త మానిన స్వయంతస్థ భావ భావద విశుద్ధ బుద్ధయ. ఎవడేని తన్ను తాను భవబంధ విముక్తుడనుచు కృత్రిమముగా తలపోసినను భగవత్ చరణాల విందనమును ఆశ్రయించనితో అతని బుద్ధి దూషితమైనట్టిదే అగును. ఈ విషయమున భగవద్గీత 3.42 యందు ఇట్లా చెప్పబడినది. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనస్తస్తు పర బుద్ధిర్ బుద్ధిః పరస్తస్తు సహా. ఇంద్రియములకు పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ కలవు. కనుకనే ఎవని బుద్ధి ఆ భక్తి యోగం ద్వారా నిర్మలమగునో అతడు బుద్ధి యోగమునందు నిలిచిన వాడగును. ఈ విషయం కూడా భగవద్గీత యందు వివరించబడినది. దదామి బుద్ధి యోగం తమ్ ఏనా మాము పయంతితే. బుద్ధి యోగము వర్ధిల్లి బుద్ధి నిర్మలమైనప్పుడు మనుషుడు ఆ బుద్ధిని ఉపయోగించి భగవద్ ఆగమనకు వెళ్ళగలడు. హరే కృష్ణ. శరీరం పైన మనసు, మనసు పైన బుద్ధి. ఈ బుద్ధి అనేటువంటిది పవిత్రం అవడం అనేటువంటిది చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బుద్ధిని పవిత్రం చేసుకుంటామో అప్పుడు మనము బుద్ధి యోగంలో ఉంటాము. బుద్ధి యోగంలో ఉండడం అంటే ఈ బుద్ధి ద్వారా మనము భగవంతుణ్ణి ఆశ్రయిస్తాము అని. సో ఎప్పుడైతే ఇది సాధ్యమవుతుందో అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో
ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే మనం శరీరంలో ఉండి చేస్తున్నటువంటి కర్మలకి భగవంతుడికి సారీ ఆత్మకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కాకపోతే ఈ శరీరము నేను అని అనుకోవడం వలనే ఇదంతా ప్రాబ్లం. సో ఆత్మ ఈ భౌతికమైనటువంటి కర్మలకి సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాకపోతే భగవత్ చరణాల విందాలను ఆశ్రయించి ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తత్వం అనేటువంటిది అర్థమవుతుంది. ఓకే, ఏవైతే ఈ కర్మలన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా త్రిగుణ పూర్ణములైనటువంటివి, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి, ఇవన్నీ కూడా మాయ ప్రభావంతో జరుగుతున్నది అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే, మీరు కాదు అమ్మదాజీ ఇంకొక శ్లోకం చదువుదామా? టైం అయిపోతుంది, చదువుదాం ప్రభుజీ. ఒక్కటి 27వ శ్లోకం 93 అయింది మాతాజీ, రేపు చదువుదాంలేండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పత్తానాం పాపేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.